ఇక చూడండి ఈ షార్ట్ ఇది గ్రాఫిక్స్ అన్న ఆది టీజర్ రివ్యూ ఎలా ఉందంటే మరి ఫ్యాన్స్ రియాక్షన్ చూసారా బ్యాడ్ బాయ్ సాంగ్ చూసారా టిడి టిడి అసలు మా సాహోరే వస్తాడు ప్యాన్ ఇండియా స్టార్ కింద సిమెంట్ సిమెంట్ అయిపోద్ది ఇంకా అమ్మూ పోలీసులు వీళ్ళొస్తారండి సరే సరే నేను అనుకుంటాం ఓకే సాహో పోయింది రాధే రాధే శాంతో వస్తాడు అల్లాడిస్తాడు మా అన్న అన్నీ ఒక్క ఛాన్స్ అన్న ఒకే ఒక్క ఛాన్స్ వెయిటింగ్ ఇక్కడ ఓం రావుత్ అన్నా నువ్వు రావాలే మా అది పురుషుతో చాలా రోజుల నుంచి వెయిటింగ్ అన్న కసి కసి మీద ఉన్నా ఉన్నా మేము అసలు ఈసారి స్టోరీలో పెంట చేసే ఛాన్స్ లేదు రామాయణం ప్రూవెన్ కాన్సెప్ట్ స్టోరీ రెడీగా ఉంది దీన్ని గబ్బు చేయలేము అంతే మా అన్న హిట్ కొడుతున్నాడు ఇప్పుడు అదే తాజా వార్త రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న బార్మల్ని గుద్దేసిన ఓం రావుత్ లారీ చూసారు కదండి ఇలా బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ కుండను రాయి చేసుకోవాల్సిన టైం అండి ఇది కుండ రాయి చేసుకుంటేనే మన మైండ్ కరెక్ట్ గా ఉంటుంది ఎన్నో ఎమోషన్స్ ఉంటాయని ముందే చెప్పుకున్నాం కదా మన మనం సరైన విధానంలో ఊహించగలమా ఊహించలేము అని చెప్పొచ్చు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి ఇదే కాకుండా మీ మనసులో ఏముందో మాకు తెలియాలి కదా తెలియాలి కదా అందుకోసమే డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటది ఫీడ్బ్యాక్ ఫామ్ అని వెళ్ళిపోండి వెళ్ళిపోయేది ఈ బుక్ కావాలి ఆ బుక్ కావాలి లేదా ఏదైనా సజెషన్స్ ఉంటే కింద రాయండి మాకు తెలియాలి కదా మీకు ఏమనిపిస్తుందో ఇదే కాకుండా ఇదే కాకుండా ఎన్ని బుక్స్ వస్తున్నాయి వీక్లీ వస్తూనే ఉన్నాయండి వీక్లీ కొత్త కొత్త బుక్స్ వస్తున్నాయి మీకు కావాల్సిన బుక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది నొక్కి అడిగేయండి చేసేద్దాం చూసారు కదా ఇమోషన్స్ బ్రెయిన్స్ డోంట్ క్వశ్చన్ ద ఇమోషన్ ఇదే కాకుండా నేను ఈ మధ్య వింటున్నాను మొన్న ప్రీమియం కూడా తీసుకుని యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా ప్రీమియం తీసుకోవచ్చు నాకు ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ పట్టింది అనుకుంటా మీరు కూడా వెళ్ళిపోయి ట్రై చేయండి సో బేసిక్గా ఈ బుక్ విన్నాక నాకు క్లారిటీ వచ్చింది డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్ బ్రెయిన్ చెప్తేనే లైఫ్ అంతా సాగిపోతూ ఉంటుంది ఇప్పుడు మీరు కూకు ఎఫ్ఎం గురించి చాలా చెప్తున్నాం కదా సో బేసిక్గా త్రీ నైన్ నైన్ ఉంటుంది కదండి మీరు బీపీఎం ఫిఫ్టీ అని కొడితే వన్ నైన్టీ నైన్కే వచ్చేస్తుంది చాలా అంటే చాలా బుక్స్ ఉన్నాయి సమరీస్ ఉన్నాయి దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మధ్య నేను తెలుసుకున్నాను మీకు కావాల్సిన కాన్సెప్టే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి అది ఇది చాలా బుక్స్ చెప్పాయి కదా మీకు అలా చాప్టర్స్ లాగా వస్తాయి మీకు నచ్చిన చాప్టర్ చదవండి మిగతా వదిలేయండి నాకు స్కిప్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీకు ప్లస్ మీకు సమరీ టైప్ కాబట్టి ఓ బుక్కులు బుక్కులు పేజీలు పేజీలు చదవనక్కర్లేదు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి చెప్తాను సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కానీ ఫైనాన్షియల్ హెల్ప్ కానీ ఇలాంటివి కానీ అన్ని రకాల బుక్స్ ఉన్నాయి టెన్ థౌసండ్ ప్లస్ అవర్స్ ఆఫ్ కాంటెంట్ రోజు నాలుగు గంటలు ఇన్నా మీకు ఆల్మోస్ట్ ఆరు పట్టుద్ది పట్టద్దు ప్లస్ ప్రైస్ చూస్తే ఎంత ఎంత తక్కువలో వస్తుందంటే మీకు డైలీ వన్ రూపీకి కింద తక్కువలో వచ్చేస్తుంది సో వెళ్ళిపోండి లుక్ చేసుకోండి నాకైతే కొంచెం హెల్ప్ అయింది ఇన్వెస్ట్మెంట్స్ గురించి అది తెలుసుకున్నా నేను చదువుతున్నాను మీరు వినండి నేను నమ్మను నమ్మరా నమ్మరా మీరు అయితే మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కింద రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఎగ్జాంపుల్ నెంబర్ వన్ ఈ బుక్ చదివాక కొంచెం పాజిటివిటీ వచ్చింది ఆ పాజిటివిటీ ఏంటి అంటే ఈ సినిమా త్రీడీలో చూస్తే బాగుందంట మరి నాకు పింపుల్స్ ఇది గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ వాడు గ్రాఫిక్స్ వాడి పింపుల్స్ తీసేసి కన్విన్స్ అవ్వలేదు కదా మీరు కన్విన్స్ అయినట్లు అండి మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను సరే ఈ సినిమా కూడా పోయింది అనుకోండి అయినా అయినా మా ప్రభాస్ అన్న కోసం వచ్చాడు ఒకటి ఒక్కడు మునగాడు పనివాడు విచికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు ఒకవేళ అక్కడ మిస్ అయ్యాడు అనుకో ఒకవేళ అతి వర్క్అట్లేదు అనుకో మనకు అలవాటు అయిపోయింది కదా సార్ ఇప్పటికే వచ్చాడు చచ్చాడు రిపీట్ వచ్చాడు చచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు రిపీట్ సో చూస్తారు కదండి ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి మా ప్రభాస్ ఫ్యాన్స్కి అంటే నేను ఫ్యాన్ కాదు జస్ట్ అలా ఒక యాక్ట్ టైప్లో చేశాను సో వెల్కమ్ టు బీపీఎం బార్ పిక్ మీటింగ్స్ కొత్తగా వచ్చి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుసు కదా సెంటీమీటర్ యాభై కిలోమీటర్ దూసుకెళ్ళిపోతాను మూవీ రివ్యూస్ కూడా మైక్ ఇస్తే నమిలి చేస్తాను అన్నమాట లెజెండ్స్ ఉన్న వాడు అంటే ఇంకా మొదలు పెడదాం అండి ఫైనల్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ బేసిక్ గా ఆకం శ్రేతను కాన్సెప్ట్ ఉంటుంది అలానే అప్పిగాడి లాజిక్ మనం పట్టుకోద్దాం అప్పిగాడి కాన్సెప్ట్ ఏంట్రా అంటే అప్పిగాడికి అప్పిగాడే పుడతాడు అనే కాన్సెప్ట్ అనమాట సోడికి ఒక సినిమాకి ఒక డైరెక్టర్ పెద్ద సినిమా అనుకున్నాను అనుకోండి ఒక్కసారి ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి ముందే సినిమాలు చేశారా చూద్దాం సో తానాజీ అని చెప్పి చేశారు సినిమా స్టోరీ అన్ని పక్కన పెడితే ఆ విఎఫ్ఎక్స్ ఆల్రెడీ జనాలు చాలా అరుపులు అర్పించారు మన సినిమా పిచ్చా దిలీ ఒకసారి ఈ మూవీ లెంత్ చాలా తక్కువ టూ అవర్స్ కానీ మనకి ఏంటో కొంచెం బాగా లెందీ మూవీ చూసామా అన్నట్టు అనిపిస్తుంది అండ్ గ్రాఫిక్స్ అండ్ ఆనిమల్స్ చూపించడం గానీ లేకపోతే ఆ వార్ సీక్వెన్సెస్ చూపించడం కానీ కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది ఇప్పుడు మన అప్పికి అప్పిగాడే పుడతాడా లేకపోతే ఇంకెవరైనా అనేది తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఒక టీజర్ ఒక చిన్న లుక్ వేసుకుందాం చేతుల్లోనే అన్యాయానికి అసలు ఇది రూపాయలు మాక్సిమం అండి పది రూపాయల నుంచి ఒక రూపాయలు కూడా ఎక్కువ ఎక్కువకి ఐదు వందల కోట్లంటే మన మోహన్ బాబు గారు ఇంకా మన బాపే అనుకుంటుంటారు ఈ సినిమా ఇంట్లో చూసి వన్ క్రోర్ ఎయిటీ ల్యాక్స్ అసలు రాజా అది ఏం జంతువు అది అది గబ్బిలమా అది డ్రాగనా కొత్త రకం జంతువా ఇలాంటిది ఎప్పుడు మనం వినలేదు పుష్పక విమానం కాదన్నారు ఏదో అంటున్నారు ఏమన్నా పురాణస్ బాయ్స్ మీకు ఏమైనా మంచి పట్టున్న బాయ్స్ ఏమైనా రాయండి అసలు ఉందా రిఫరెన్స్ నాకైతే తెలియదు మరి అరే బాబు నీకు ఎస్టాబ్లిష్డ్ ఒక స్టోరీ మొన్నటి దాకా ప్రాబ్లమ్ ఏంది అన్న స్టోరీ సెలెక్షన్ బా అట్లా అనుకున్నాం కదా ఓకే ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ స్టోరీ ఒక స్టోరీ ఉంది అది ఆల్రెడీ హిట్ అయింది చాలా సీరియల్లు సినిమాలు యానిమేలు మేలు బాబాయ్ దీన్ని గబ్బు చేసే ఛాన్స్ లేదన్న స్కోప్ ఉన్న దాన్ని కూడా తీసుకొని గబ్బు చేయడంలో ఓం గారి తర్వాత ఎవరైనా న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం న్యాయం రెండు పాదాలతో ఇప్పుడు మనం కొంచెం ఆనెస్ట్ గా ఆర్ష్ గా మాట్లాడదాం సో హేట్ కూడా రావచ్చు వస్తే వచ్చింది లేండి కానీ మన మీమర్స్ ట్రోలర్స్ మిగతా వాళ్ళందరూ నేను చూసినంత వరకు అయితే మన ప్రభాస్ గారిని మాత్రం సైలెంట్ గా పక్కన పెట్టి మిగతా వాళ్ళందరూ నేసుకుంటున్నారా నన్ను అడిగితే ప్రభాస్ గారు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఏ మీరు అబ్జర్వ్ చేయండి మిగతా క్యారెక్టర్స్ చేయండి ప్రభాస్ గారు అబ్జర్వ్ చేయండి ఎవరి మీద విఎఫ్ఎక్స్ ఎక్కువ పెట్టారు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీరే ఆలోచించినట్టు ఇప్పుడు లక్ష్మణ్ తీసుకోండి లేకపోతే సీతను తీసుకోండి రావణసుడిని తీసుకోండి వాళ్ళ బాడీ మీద కానీ వాళ్ళ ఫేస్ మీద కానీ ఎంత విఎఫ్ఎక్స్ వాడారు మా నాన్న మీద ఎంత విఎఫ్ఎక్స్ వాడాల్సి వచ్చింది అది ఎందుకో మీకే మీ వ్యక్తిగా వదిలేస్తాడు సాహో సినిమాలో కూడా చూపించారు అవసరం లేని ఎక్స్పెక్టేషన్సు సాహోలో సిక్స్ ప్యాక్ కూడా సీజీఏ ఇక్కడ అలానే తగలడింది ఎందుకండి అలానే మళ్ళీ రాముడు క్యారెక్టర్కి మళ్ళీ ఓకే అనేస్తారు కళ్ళకి క్యారీ బ్యాగ్స్ ఉన్నాయండి రాముడికి మళ్ళీ ఇంక మీరు ఫ్యాన్స్ వచ్చి చెప్పకండి మళ్ళీ సీత వెళ్ళిపోయిందని చెప్పేసి నిద్దరు లేక కలకి క్యారీ బ్యాగ్లు వచ్చినా ఇట్స్ మధ్య యాక్టింగ్ అని మెట్టుతో కొడతా కేర్ తీసుకుండా రాముడు అంటే మనకు ఒక ఇమేజ్ ఉంది అంటే తెల్లదా నలుపు అలా కాదు కానీ ఒక అదొక అదొక ఫీల్ చూస్తే అలా బాగుండాలి రాముడు అంటే ఇట్లా చూసి దండం బెటర్ అన్నట్టు ఉండాలి కానీ వద్దులేండి ఇంకా అలా అలా ఉంది మన పరిస్థితి ఎవరిని బ్లేమ్ చేయాలి అంటే మాత్రం ఫస్ట్ మన మన ప్రభాస్ గారిని బ్లేమ్ చేస్తానండి అసలు ఏం జరుగుతుంది ఎట్లా ఉన్నారు లుక్ ఏంటి హారిబుల్ హారిబుల్ అన్ఫర్గివబుల్ హారిబుల్ బైసెప్స్ మీద విఎఫ్ఎక్స్ సైజులు పెట్టినంత కాన్సన్ట్రేషను కొంచెం కేర్ తీసుకునేలా పెడితే బాగుంటుందని నేను నా పర్సనల్ ఫీలింగ్ అసలు బేసిక్ ఇది ఏ సినిమా అయ్యా అంటే ఇప్పుడు యానిమేషన్ ఉంటుంది యానిమే అది యానిమే ఉంటుంది లేదా ఇప్పుడు మన కార్టూన్ నెటర్క్లో గీసే బొమ్మలు టైప్ కొన్ని రకాలు ఉంటాయి లేదా యాక్చువల్ మనుషులతో తీసే సినిమా ఉంటుంది మోషన్ క్యాప్స్ అని చెప్పి అవతారు ఇది ఏంది రా అంటే నాకేం అర్థం కావట్లా కొన్ని సీన్లేమో మనుషులు మనుషులనే ఉన్నారు కొన్ని ఏమో అది మన ప్రభాస్ సీన్లలో అయితే అడ్డదిడ్డంగా గ్రాఫిక్స్లో వాడారు జంతువుల విషయాల్లో లేకపోతే వానరాస్ విషయాల్లో అక్కడ ఇది అది అన్నీ కలిపి అసలు ఇది ఏమవుతుందిరా అన్నట్టు ఉంది అసలు బేసిక్గా రాయని కింద మోషన్ క్యాప్చర్ అని అన్నారు కదా ఇది మోషన్ క్యాప్చర్ లేదు కదా అది ఇది కలిపి సాల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఉంది ప్లస్ రామాయణ అంటే అసలు ఇప్పుడు దాకా నడిగితే నాకు నచ్చింది చిన్నప్పుడు నేను చూసింది అయితే కార్టూన్ నెట్వర్క్లో కూడా వచ్చిందండి అది మన జపాన్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి చేశారంట అది అద్భుతం ఒక లుక్ వేసుకోండి చూసారు కదా ఆ సాంగులతో సహా సూపర్ ఉంటుందండి ఇది ఇది కొంచెం డైలాగ్స్ ఇంగ్లీష్లో చాలా డబ్బింగ్ లాంగ్వేజ్లో ఉన్నా కూడా సాంగ్స్ హిందీలో ఉంటే మంచి బీట్ ఉంటుంది మంచి ఊపు వస్తుంది బాగుంది ఇది రామాయణం అంటే మరి మనకేం వచ్చింది పోతానయ్య నేను పోతా అది చూశాక చూస్తుంటే సరే ఒకే ఒక చిన్న రే 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 ఆఫ్ హోప్ ఏంటంటే బ్రహ్మాస్త్ర విషయం కూడా ఇలా నేను చెల్లరైపోయాను కానీ దాని తర్వాత చాలా బెటర్గా అనిపించింది సినిమా నాకు కంపేర్ టు టీజర్ అలానే దీంట్లో కూడా ఏమైనా చేస్తారేమో కానీ సీనా ఎక్కడో కొడుతుంది సీనా మీరేమంటారు ఇది కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు అంటారు బ్రహ్మాస్త్ర టైప్లో చాలామంది బ్రహ్మాస్త్రీకేలా నచ్చింది అదే అని నాకు నచ్చిందా మనం కొంచెం ఎక్స్ట్రా హేట్ చూపించాం అది పక్కన పెట్టేస్తే సినిమా టీజర్తో కంపేర్ చేస్తే ఫైనల్ సినిమాలో విఎఫ్ఎక్స్ మాత్రం నాకైతే పర్లేదు అనిపించింది బ్రహ్మాస్త్ర ఇంప్రూవ్ అయింది ఈ సినిమా ఇంప్రూవ్ అయ్యింది అంటారా లేదా ట్రైన్ అయినా పాజిటివ్ చెప్పరా బార్బల్ అంటే ఏం చెప్తామండి ఆల్రెడీ మంచిగా తయారు చేసిన బిర్యానీ మన రామాయణ స్టోరీ అంటే ఆల్రెడీ పర్ఫెక్ట్ అండి నేను చెప్పేది మళ్ళీ మీరు ముస్లిం హిందీ బిర్యానీ రావటం కలపకండి బేసిక్గా క్లారిటీ గురించి చెప్తాను బిర్యానీ ఉంది ఆ బిర్యానీలో మంచి వేడి వేడి పాయసం కలిపి అనుకోండి ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట కొన్ని విఎఫ్ఎక్స్ కాన్సెప్ట్ ఇక్కడ సరే ఈ పక్కన పెడితే నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి హనుమంతుడు గారు అండి హనుమంతుడు గారంటే ఈజ్ ద హైప్ మ్యాన్ ఊపు ఉండదు ఊపేస్తా నన్ను నడితే నా నేను రాముడు కన్నా కొంచెం హనుమంతుడి ఫ్యాన్ అనమాట అలా చాలా మంది ఉండొచ్చు ఎందుకంటే స్కోప్ ఉంటుంది అన్ని పర్ఫార్మెన్సెస్ ఇప్పుడు రావడం కొంచెం సార్లుగా ఒకటే యాక్షన్ ఉంటుంది కొంత కూపన్ చూపించకూడదు కామెడీలు చేయకూడదు కానీ హనుమంతుడు అంటే కొంచెం బబ్లీ టైప్ కామెడీలు చేస్తారు సీరియస్ చేస్తారు హైప్ ఉంటుంది ఇట్లా పెద్దగా అయిపోతారు స్ట్రాంగ్ అది చిన్నప్పుడు అది కదా ఎమోషను అలాంటి ఇప్పుడు మళ్ళీ రెఫరెన్స్ కోసం ఏంద్ర బార్బురానకు సల్మాన్ ఖాన్ని పెడితే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇప్పుడు గాడ్ ఫాదర్ రేంజ్ సెగ ఇక్కడ పెడితే సల్లుబాయ్ వస్తే ఇంకా షెట్ సింపేసుకోవాలి అన్నట్టు ఆ బాడీ కానీ అలా కొంచెం బాక్స్ ఆఫీస్ అన్నట్టు బాగుంటుంది సరే సల్మాన్ ఖాన్ తీసేయండి అలా ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ లేకపోతే కొంచెం క్రేజ్ ఉన్న పర్సన్ అలాంటిది పెడితే హనుమంతుడికి ఊపు ఊపు ఊపే వస్తుంది అలాంటిది ఆయన ఊర కూడా నా తెలియదు అది మేం టెప్లెట్ ఉంటుంది కదా నువ్వు అవన్ను నాకు తెలియదు అని ఆ పిల్లవాళ్ళకి అలా ఉంటుంది మరి మన పరిస్థితి ఎక్కడ మంచి స్కోప్ ఉన్న దానికి గబ్బు చేయడం నెంబర్ వన్ అండి మన ఒంబాయి సో ఓకే ఇప్పుడు ఫైనల్లీ మనం కొంచెం సీరియస్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కొన్ని మాట్లాడుకుందాం లాస్ట్ టైం మనం పురాణాలో కొంచెం వీక్ కాబట్టి శ్రీమ సరే హనుమంతుడు తీసుకొచ్చి రాముడిని సేవ్ చేశాడు అదే అంటే కొండ రాముడు కదరా లక్ష్మణుడు అని చెప్పి మన వేసుకున్నారు సో ఈసారి సోర్స్ తో వచ్చా నో బడీ కెన్ స్క్రాచ్ బార్బెల్ పాయింట్ నెంబర్ వన్ అండి ఆ పోస్టర్ ఆ పోస్టర్ చూసారు కదా మనం వచ్చిన టీజర్ ముందు అది కూడా తస్కరించారంట ఆల్రెడీ ఒక యానిమేషన్ టీం ఒక కంప్లైంట్ వేసిందరు మాది మాది లేపేసారు కదా డిట్ కొంచెం క్రెడిట్స్ అని ఇవ్వండి అయ్యాన్ని ఐదు కోట్లు ఏం చేసుకున్నారు నాకు ఎందుకు ఈ స్కామ్ నైన్టీన్ నైన్టీ టూ అనిపిస్తుంది ఓంబాయ్ ప్రొడ్యూసర్ అనుకుంటా అటు ఇటు కసా సైడ్ చేసినట్టు క్యాష్ పాయింట్ నెంబర్ టూ అండి బేసిక్గా లెదర్ ఆర్మర్ అండి ఇప్పుడు రాముడు వెళ్ళిపోయారు మన అడవికి అలా ఫారెస్ట్లో కొంచెం క్యాంపింగ్ టైప్ ఉన్నారు బేసిక్ క్లాత్ డ్రెస్ అలా బేసిక్గా ఇప్పుడు రాజ రాజరెక్లో రాజస్వామి ఏం లేకుండా సింపుల్ విల్లు బాణం అలా ఆ కాన్సెప్ట్తో బతికేస్తున్నారు అడవిలో అలాంటిది ఇక్కడ మన స్పాట్కస్ ఇన్ ఇన్స్పైర్డ్ కొంచెం లెదర్ ఆర్మర్ లెదర్ చెప్పులు చెప్పులు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి స్పెసిఫిక్లీ రాసిందంటే అక్కడ స్క్రిప్చర్స్లో ఏంటంటే చెప్పులు లేకుండా ఉన్నారు పాదరక్షలు లేవు అది ఇది అని కానీ ఇక్కడ నీట్గా ఆ చెప్పులు కానీ అది కానీ నేను అంత స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేయను కానీ మరి అట్లీస్ట్ మనం రామాయణం అని చెప్తున్నప్పుడు కొంచెం అక్కడ ఉందే సప్షన్స్ చూపించాలి కదా మనం ఇంకోటి నాకు కాలేదు ఏంటంటే ఓకే కొంచెం మాడిఫై చేశారు అనుకున్నా కూడా ఈ మోడర్న్ ఎలిమెంట్స్ సపరెంట్లీ ఇది స్పార్టకస్ లేకపోతే గ్రీక్ మైతాలజీ నుంచి లేపేసి తీసుకున్న ఆర్మర్ టైప్ స్టైల్ పెట్టారనిపిస్తుంది అది ఇంకా తప్పు మనది వేరే వాళ్ళకి చూపించడానికి కోసమే కదా ఈ సినిమా తీసింది అంటే మన కల్చర్ మన ఇండియా మొత్తం తెలిసిన ఆమె ఏంటో బయట వాళ్ళకి కూడా తెలియాలి లేకపోతే ఇది ఉంది అని చెప్పి చెప్పడం కోసమే కదా ఇప్పుడు మళ్ళీ వాళ్ళే వాడరనుకోండి కామెడీ అయిపోద్ది పాయింట్ నెంబర్ త్రీ హనుమంతుడు గారి కాన్సెప్ట్ అండి హనుమంతుడు గారికి ఉంటుందంట అపారెంటి సమ్ గోల్డ్ కిరీటం గోల్డ్ ఆయన కొంచెం ఫ్యాసినేషన్ ఉంది ఆయన చూసినప్పుడు కూడా హనుమంతుడు గారి డిస్క్రిప్షన్ స్క్రిప్చర్స్లో కానీ ఎక్కడైనా అలా గో గోల్డ్ నెక్లెస్ టైప్ ఒకటి అలానే తెలి తల మీద కిరీటం ఇవన్నీ ఉంటాయి ఇక్కడేమో అయ్యేం లేవు మళ్ళీ ఇక్కడ హనుమంతుడు గారిని సింపుల్గా చూపించడం తారుమార్ తకర్మార్ చేస్తారు ఓ విధంగా చెప్పాలంటే నెక్స్ట్ ఫైనల్ పాయింట్ వచ్చేసి మన రావణాసర్ గారి కాన్సెప్ట్ అంటే రావణాసర్ గారి కింగ్డమ్ ఆ లంక అయితే ఉంది అప్పటి గోల్డ్తో బిల్డ్ అది అలా ఉందని చూపిస్తారు అనమాట కింగ్డమ్ ఆఫ్ గోల్డ్ బాగా సొత్తంతా దొబ్బేసి ఆ టైప్లో ఇక్కడ చూస్తేనే మొత్తం బ్లాక్ డార్క్ షేడ్స్ ఆయన ఎక్కిన గబ్బిలము అదేందో మాత్రం అదైతే నాకు తెలియాలి వాట్ ఈస్ దట్ ఇదే కాకుండా మరి ఆ చుట్టుపక్కల ఉన్న బుజుజుబ్బి దయ్యాలు ఉంటాయి కదా అలా అయితే వైట్ వాకర్సా వీళ్ళ వాళ్ళ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ వా బోయ్ అటు ఇటు అన్ని దగ్గర నుంచి క్యారెక్టర్స్ లేపేసారనిపించింది ఆ ఇంటిగ్రేషన్ కూడా సరిగ్గా లేదు ఓకే రావరాస్ గారికి హెయిర్ కట్ ఓకే అప్పట్లో ఉన్నారేమో మరి జావేద్ అబీబ్ ఎవరన్నా మంచిగా చేశారు ఆ లుక్ కూడా అసలు ఇప్పుడు బేసిక్ బేసిక్లీ ఓకే మీరు కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకొచ్చాయా అంతేగాని మోడనైజేషన్ అని చెప్పేసి ఇప్పుడు మీరు ఆయనకు ఒక హెయిర్ లాంగ్ హెయిర్ అదొక ఒక ఇమాజినేషన్ ఉంటుంది మనకి చిన్నప్పటి నుంచి ఓకే ఇదంటే ఇది అని సో ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ మీరు గబ్బు చేస్తే నాకైతే నచ్చదు కొంతమంది ఏంటంటే ప్రోగ్రెసివ్ అది ఇది అంటారు కానీ నాకైతే ఉంది ఉన్నట్టు చూపించాయా దట్ ఇస్ వాట్ ట్రైంగ్ టు డూ కదా నీ సొంత స్టోరీ రాలేదు కదా ఉన్న స్టోరీని దింపుతున్నప్పుడు నువ్వు అడ్వాన్స్ చేంజెస్ చేయకు వర్కౌట్ అవ్వకపోవచ్చు చూద్దాం నాకైతే అస్సామని కూడా కొడాసింది గట్టిగా బట్ ఇట్స్ టూ సూన్ ఇట్స్ టూ సూన్ ఇట్స్ జస్ట్ ద టీజర్ ట్రైలర్ వచ్చాక కూడా మనకు అదే ఫీల్ వస్తే అప్పుడు చూద్దాం ఇంకా టైం కూడా ఉంది లెట్ సి ఇట్ గోస్ ఇక నేను సెలవు తీసుకుంటానండి ఏం చెప్తాం ఈ ఫ్రైడే రిలీజెస్ ఏమైనా ఉన్నాయా ఈ సినిమా ఈ ఫ్రైడే సినిమాలు ఏమో మరి మీకు ఏం తెలిస్తే కింద రాయండి వెళ్ళిపోతాం సినిమాకి ఇదే కాకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అదే మర్చిపోకండి కూకు కూడా ఛాన్స్ ఇవ్వండి డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉంటాయి బీపీఎం ఫిఫ్టీ మాత్రం కొట్టాలండి చూసిన వాడిని బాల్పించి ఫిటింగ్స్ మళ్ళీ వచ్చేవారు